లాంగ్ బ్యాక్ కళ్యాణ్ బాబుని ఆయన్ని అడిగాను ఒకసారి, నువ్వు ఇంత నిజాయితీగా చేస్తున్నావు, గత 10 ఏళ్ళ నుంచి, అంతకుముందు 5 సంవత్సరాలు చేసావు, గత 10 సంవత్సరాల నుంచి కష్టపడుతున్నావు, నువ్వు గెలవలేదు, మరి ఎందుకు మనం కష్టపడి నిజాయితీగా ముందుకు వచ్చిన ప్రజల నుంచి మనకి అనుకున్నంత సహకారం అందట్లేదు, సో ఇది చేయటం అవసరం అని నాకు ఒక చిన్న ఫ్రస్ట్రేషన్ చడితే ఖచ్చితంగా అవసరం అన్నయ్య. వాళ్ళు తెలుసో తెలియకో ఏది చేసినా సరే మన ప్రజలు, వాళ్ళ కోసం మనం ఏదైనా చేయాలి. ముఖ్యంగా యువకులు వాళ్ళు అన్నిటికీ తెగించి ముందుకొచ్చి మనకు నిలబడినందుకు ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఉండే యువతకి, యువతీ యువకులకి మనం అండగా నిలబడి వాళ్ళని గొప్ప భారతదేశానికి అద్భుతమైన భవిష్యత్తు ఇచ్చే నాయకులు గాను, మనుషులు గాను, పౌరులు గాను తీర్చిద్దాలి. అది మన బాధ్యత అన్నారు. అందుకని నేను హ్యాట్స్ ఆఫ్ టు పవన్ కళ్యాణ్, అంత గొప్పగా ఆలోచించిన వ్యక్తి. మీ గురించి ఆలోచిస్తారు, యూత్ గురించి ఆలోచిస్తారు, ఎందుకంటే ఐఎమ్ 60+ ఇయర్స్. మాకు ఈ ప్రపంచంలో చూడటానికి పెద్ద గొప్ప ఏమి థ్రిల్స్ ఏమి మిగల, గొప్ప విషయాలు ఏమి మిగల. మేము చాలా చూసాం, మంచి ప్రభుత్వాలను చూసాం, పరమ దుర్మార్గమైన ప్రభుత్వం చూసాం, కాకపోతే అతి దారుణమైన ప్రభుత్వం ఒక వైసీపీని మాత్రమే చూస్తున్నాం. కానీ మీరు ఇలాంటి లైఫ్ని మేము చూసిన తర్వాత మీకు మాకు అయిపోయింది, అవర్ జనరేషన్, మా జనరేషన్కి సంబంధించినటువంటి లైఫ్ అయిపోయింది. బట్ ఇవాళ అక్కడున్న ఒక కుర్రోడు ఉన్నాడు, లేకపోతే అక్కడ ఒక అమ్మాయి ఉంది, వాళ్ళ భవిష్యత్తు ఏంటి? ఇక్కడున్న కొంతమంది యొక్క మీ పిల్లల భవిష్యత్తు ఏంటి? ఇలాంటి నీచాతి నీచమైనటువంటి ప్రభుత్వ సామాజిక పరిస్థితుల్ని, ఆర్థిక పరిస్థితుల్ని మన బిడ్డలకి ఇవ్వాలా? ఇదా మన బాధ్యత? మనకు బాధ్యత లేదా? మన వరకు హ్యాపీగా ఉండి ఏదో ఉన్నంత వరకు కష్టపడితే, ఏదో సుఖపడితే సరిపోద్దా? మా బాధ నెక్స్ట్ జనరేషన్స్కి, మీ పిల్లల కోసం, మీకోసం, అంటే ఇక్కడ ఉన్న యూత్ కోసం. ఒక్కొక్కడు ఓడిపోయే కొద్దీ నిరాశపడిపోతుంటాడు, ఇతను ఓడిపోయే కొద్దీ బలపడుతుంటాడు. ఇది పవన్ కళ్యాణ్ గారి కెపాసిటీ. అంటే భీమలా నాయకులో ఒక డైలాగ్ ఉంటుంది, 16 సార్లు ఓడిపోయిన గజనీ మహమ్మద్ గుర్తున్నాడు కానీ ఎవరు ఓడించారో ఆ రాజు పేరు గుర్తులేదు. అలాగా ఓటమికి భయపడని వ్యక్తి కన్నా ప్రమాదకరమైన వ్యక్తి ఎవరు లేరు. మేము రాబోయే 25 సంవత్సరాలు పవన్ కళ్యాణ్ గారు ఫైట్ చేస్తూనే ఉంటారు. మాకు మేము అధికారం రాలేదు కాబట్టి గమ్ముగా ఉండాల్సిన అవసరం లేదు, ఇలా పోరాడుతూనే ఉంటాం. ఖచ్చితంగా ఆమ్ ట్విస్ట్ చేసి మంచి ప్రభుత్వాన్ని ఏర్పరుస్తాం.